రెండు నెలల బిల్లులు వెంటనే కార్మికులకు చెల్లించవలసిన రెండు నెలల బిల్లులను కార్మికుల ఐక్యత రెండు నెలల బిల్లులను కార్మికులు ఐ టూసి తెలిసి హమాలి కార్మికులైన మేము గత 2 నెలల నుండి మా కాంట్రాక్టర్ ఎంఏ బారి కాంట్రాక్టర్ నియమితులైనప్పటి నుండి ఇప్పటి వరకు మాకు సరిగా ప్రతి నెల బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారు. కాబట్టి మేము 25-30 మంది కార్మికులం ఉన్నాము, ఇందులో పనిచేస్తున్నాము. ప్రతి నెల మాకు ఇదే సమస్య వస్తుంది. అయినా కానీ మా మేడం రాజలక్ష్మి మేడం దగ్గరికి ఎన్నోసార్లు తెలియజేశాం, అయినా కానీ మమ్మల్ని ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు మేడం దగ్గర నుండి. అలాగే మా ఎంఏ బారి అండ్ ప్రతి నెల ఈ ఒక్కొక్క నెల ఆలస్యంగా బిల్లులు ఇవ్వడం గురించి పై అధికారులకు కూడా తెలియజేసినాం, అయినా కానీ ఎటువంటి స్పందన పై అధికారుల నుంచి కూడా స్పందించట్లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే గత 2 నెలల బిల్లులు ఒక నెల ఆలస్యంగా ఇస్తున్నా కానీ ఇప్పటికి కూడా సర్దుకుంటా పోయినాం. కానీ మార్చి నెల బిల్లు నుండి ఏప్రిల్ నెల బిల్లులు 2 నెలల బిల్లులు ఇప్పటికి కూడా ఇవ్వడం లేదు. మా కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత 4 నెలల లాస్ట్ స్కూలు ఫీజులు కట్టకపోతే మా పిల్లల్ని ఎగ్జామ్ కూడా రాయనియకుండా పంపించినారు. బిల్లులు రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే దీని మీద చర్య తీసుకొని మాకు స్పందన కలిగించాలని కోరుకుంటున్నాం. న్యాయం చేయాలి. యొక్క 2 నెలల వాళ్ళ వేతనాలకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడం వల్ల ప్రధానంగా వాళ్ళ కుటుంబ సమస్యలు రికార్థిగానే డొక్కనిండేటువంటి కార్మికులు చాలా 2 నెలలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ మరి భార్య గారు కొంత సాచివేత వైఖరి ఇస్తానా అంటే అండు, ఇవ్వాలా లేదని ఎప్పుడు అంటలేడు. ఎప్పుడు కానీ భార్య గారు నియమించినప్పటి నుంచి ఇదే తంతు జరుగుతూ ఉన్నది. ప్రధానమైంది ఏంది, ఒక నెల కాకుండా ఇంకొక నెల ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఈసారి 2 నెలలుగా రెగ్యులర్గా బిల్లులు ఇచ్చేయలేని పరిస్థితి వచ్చింది. దాన్ని వెంటనే బిల్లులు చెల్లించాలని మేనేజర్ గారికి మేము కంప్లైంట్ ఇప్పుడే మెమరాండం ఇస్తా ఉన్నాం. మేనేజర్ గారు హామీ ఇచ్చారు, ఎట్లా చేసి మేము ఇప్పిస్తానని మాట అంటుంది. కానీ రోజు పనిచేస్తున్నాం, రోజు పనిచేస్తే మా అమాలి కార్మికులు రోజు పనిచేస్తూ ఉన్నాం, కానీ బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు. కాబట్టి ఇవాటి నుంచి బిల్లులు ఇచ్చేదాకా మేము పనిని బంద్ చేస్తామనేటువంటి దాంతో సమ్మెలోకి పోతున్నాము. మరి ఆ విషయాన్ని రాజలక్ష్మి గారికి మరోసారి సమాచారం ఇచ్చి ఆ మెమరాండం ద్వారా మీ ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా అందరూ కూడా రికార్డ్ తట్టుకునిండేటువంటి పరిస్థితి ఉన్నది కనుక హమాలి కార్మికుల న్యాయమైనటువంటి 2 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ వాళ్లకు నైతిక మద్దతు తెలియజేస్తాం. కాంట్రాక్టర్ గారు గతంలో నుంచి ఆయన నియామకం అయినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతూ ఉన్నది, అది కరెక్ట్ కాదు. నెల నెల ఇచ్చేటట్టుంటేనే ఆయనను ఉంచాలా, లేకపోతే ఆయనను రద్దు చేస్తే బాగుంటుందని మేము కూడా అభిప్రాయపడతాం. అంటే హమాలి కార్మికులు చాలా రోజులుగా ఇంతకుముందు కాంట్రాక్టర్లు చాలా మంచిగా ఉండే, వాళ్ళకు ప్రతి నెల వస్తుండే, కానీ ఈ భారీ అచ్చించలి చాలా కార్మికులకు అన్యాయం జరుగుతుంది. దాదాపు ప్రతి నెల లేటుగానే ఇస్తుండే, ఆ లేటుకి ఇచ్చినా కానీ భారీ దృష్టికి ఇటు మేడం దృష్టికి ఎన్నో మట్ల కూసుండి మేము చర్చించి చెప్పినాం. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పడం తప్ప వీళ్ళకు సరైన రూపకల్పన రాలేదు. ఇప్పటికైనా వీళ్ళు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, వీళ్ళకు ఈ స్కూల్ ఫీజు కట్టలేక అది లేక భరించలేక ఈ రోజునాడు పని బంద్ చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికైనా భారీ స్పందించి మేడం గారు స్పందించి వీళ్ళకు ప్రతి నెల అచ్చేందుకు ప్రయత్నం చేయాలని ఏటీ సార్ మేము కాంట్రాక్టర్ బారిని వెంటనే
వారిని వెంటనే అమలీ కార్మికుల ఐక్యత. ఖచ్చితంగా తిరిగి మాగం తిరిగి లేదు.